హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సారీ, వీడియోస్ పెట్టడంలో కొద్దిగా డిలే అయింది. బేసిక్గా ఈ ట్రిప్కి ప్లానింగ్, ప్యాకింగ్ అంతా చాలా టైం పట్టిందనమాట. అండ్ ట్రిప్ కూడా 10 డేస్. సరే, వెళ్ళి వచ్చేసరికి పోస్ట్ చేద్దాం అనుకుంటే రాగానే నేను బాగా సిక్ అయ్యాను. ఇన్ఫెక్షన్ వచ్చింది థ్రోట్ అంతా. సో రికవర్ అయ్యి మళ్ళీ మాట్లాడే స్టేజ్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. లైఫ్ అంటే అంతే కదా, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. బట్ మీరంతా మా ఫ్యామిలీ, మమ్మల్ని సపోర్ట్ చేయాలి. సో ఈ వీడియో డెఫినెట్లీ ఫైనల్లీ ద ఎయిర్పోర్ట్. ఐ లవ్ ఎయిర్పోర్ట్స్. నాకు మంచిగా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ముందు రోజు అంతా యాంగ్జైటీ, అరే ఎందుకురా ట్రిప్, ఇంత సర్దాలి పిల్లలతో అనిపిస్తుంది. కానీ ఎయిర్పోర్ట్కి వచ్చాక చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అసలు ఐ డోంట్ ఈరోజు కొంచెం డౌట్ పడ్డాము వీల్ మేక్ ఇట్ అని. 8:00 మేముండేది చిన్న సిటీ కాబట్టి సరిపోయింది. ఫ్లైట్ క్యాచ్ చేసాము, లేకపోతే డెఫినెట్ గా మిస్ అయ్యే వాళ్ళము. అండ్ దానికి తోడు మా సిటీ నుంచి ఎక్కడికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, కంపల్సరీ లేఓవర్. డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి 6 అవర్స్ పడుతుంది, మధ్యలో 1 అవర్ లేఓవర్ ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నామో గెస్ చేస్తే కింద కామెంట్స్ లో పెట్టండి. మేము వెళ్ళేది యుఎస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సిటీస్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కొన్ని స్నిప్పెట్స్ అయితే షేర్ చేశాను. అండ్ ఫ్లైట్ టికెట్స్ కూడా కొద్దిగా పిల్లల షెడ్యూల్ ని మైండ్ లో పెట్టుకుని తీసుకుంటాము, వాళ్ళు మరీ క్రాంకీ అయిపోకూడదని. అండ్ టు ఎంగేజ్ కిడ్స్ వర్ణిక కోసం అయితే ఈ స్టిక్కర్స్ తీసుకున్నాను నేను. ఇవి రీయూజబుల్ స్టిక్కర్స్, అమెజాన్ లో తీసుకున్నాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ యాడ్ చేస్తాను. ప్యాక్ ఆఫ్ 3 వస్తుంది. నేను తీసి స్టిక్కర్స్ ఇస్తూ ఉంటే దాని మీద అతికిచ్చింది, ఆ తర్వాత అది తీసి అతికిచ్చింది. అలా చాలా సేపు ఆడింది. తర్వాత దాని నాప్ టైం అయ్యేసరికి కాసేపు పడుకుంది. అండ్ వర్ణిక అలసిపోయినంత మాత్రాన ఈజీగా పడుకోదు, ఇంకా క్రాంకీ అయిపోతుంది. కొంచెము ఎన్వైర్న్మెంట్ లైట్ డిమ్ ఉండి సైలెంట్ గా ఉంటేనే పడుకుంటది. సో ఫ్లైట్ లో మేమేం చేస్తామంటే కొద్దిగా టేక్ ఆఫ్ అయ్యి ఎక్కువ మంది వాష్రూమ్ యూజ్ చేయని టైం ఉంటది కదా, ఆ టైంలో వెనక్కి వెళ్ళిపోయి పిల్లగా జోకొట్టి పడుకోబెట్టి తీసుకొస్తాము. సో వీ హ్యాడ్ 1 అవర్ లేఓవర్ ఇన్ డెన్వర్. అక్కడే పిల్లలిద్దరికి లంచ్ పెట్టాను. స్పెషల్ గా ఏమి చేయను, మోస్ట్ ఆఫ్ ది టైం ఇలా ట్రావెలింగ్ ఉన్నప్పుడు పెరుగన్నమే ఉంటుంది. వర్ణికాకేమో కొద్దిగా ఓట్స్ పౌడర్ పెట్టుకున్నాను అండ్ హాట్ మిల్క్ కూడా పెట్టుకుంటాను. బేబీస్ ఉంటే మిల్క్ ఎలౌ చేస్తారు సెక్యూరిటీ లో కూడా, దాంట్లో కలిపేసి దానికి పెట్టా అనమాట. ఫైనలీ ఆఫ్టర్ మోర్ దాన్ 6 అవర్స్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. చాలా మంది నన్ను ఎప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు కార్ సీట్ ఎలా క్యారీ చేస్తారు అని చెప్పి. అందులో యుఎస్ లో కంపల్సరీ కదా కార్ సీట్. ఎయిర్లైన్స్ కార్ సీట్ ఐదర్ బ్యాగేజ్ తో కానీ గేట్ దగ్గర కానీ ఫ్రీగా చెక్ ఇన్ చేసుకుంటారు. సో మేము యూజువల్లీ ఏం చేస్తామంటే కార్ సీట్ స్ట్రాలర్ వస్తుంది కదా, సీట్ డైరెక్ట్ స్ట్రాలర్ మీద పెట్టేది, అది క్యారీ చేస్తాము. బట్ ఈ కేసు లో జస్ట్ స్ట్రోలర్ తీసుకెళ్లాం, బికాస్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర కార్ సీట్ ఉంది. మేము ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వెకేషన్ కి వెళ్తున్నాము. సో వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ బయట మా ఫ్రెండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. మీలో ఎంత మంది సిటీని కరెక్ట్ గా గెస్ చేశారు? విఆర్ ఇన్ సాల్ట్ లేక్ సిటీ, యూటా. ఈ సిటీ చుట్టూరా బ్యూటిఫుల్ మౌంటైన్స్ ఉండి మధ్యలో సిటీ అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా గానీ మౌంటైన్స్ కనిపిస్తాయి. అసలు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో నుంచి వ్యూ అయితే అదిరిపోయింది. ఒక కప్పు కాఫీ తీసుకుని అక్కడ ఎన్ని గంటలన్నా కూర్చోబుద్దయింది. సో ఇంటికి వెళ్ళి మంచిగా లంచ్ చేసి కాసేపు రిలాక్స్ గా పడుకుని ఈవినింగ్ వాళ్ళ నియరెస్ట్ ప్లేసెస్ చూడటానికి వెళ్ళాము. వాళ్ళకి 20-30 మినిట్స్ డ్రైవ్ లోనే మంచి హైక్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చిన్న రివర్స్ లేక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇలా లేక్ దగ్గరికి వెళ్ళి చిన్న పిక్నిక్ లాగా చేసుకున్నాము. చాలా మంది వచ్చారు, అందరు ఇట్లా కూర్చుని రిలాక్స్డ్ గా డ్రింక్స్ తాగుతున్నారు, ఫుడ్ తింటున్నారు, మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. వైబ్ అంతా చాలా బాగుంది. ఇక్కడ పైన పెళ్లిళ్ళు కూడా అవుతాయి. వ్యూ చూడండి, ఫ్యాంటాస్టిక్ ఉంది. అక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళే మెమరబుల్ గా ఉంటుందేమో. మేము గోల్డెన్ అవర్ సన్సెట్ టైం కి వెళ్ళాము. సో ఫుల్ ఆన్ ఫోటోషూట్స్ అవుతుండే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తో ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ అండ్ మ్యారేజ్ కి. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ విండో నుంచి వ్యూ చూసారు ఎంత బాగుందో, ఎంత రిలాక్సింగ్ ఉందో. సో బేసిక్ గా మేమైతే సాటర్డే రోజు ట్రావెలింగ్ చేసి ఈవినింగ్ చిన్న చిన్నగా లోకల్ ప్లేసెస్ చూసుకుని వచ్చి పడుకున్నాము. నెక్స్ట్ డే ఇంకొన్ని ప్లాన్స్ ఉండే అనమాట. హైకింగ్ చేయాలి మెయిన్ గా. సో దానికి కావాల్సింది వర్ణికాన్ కూర్చోబెట్టుకోవడానికి హైకింగ్. అండ్ ఇది వరకు మేము కొంచెం మాక్సిమం ఫోన్ లోనే ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేవాళ్ళం. బట్ ఇప్పుడు కెమెరా కూడా బాగా వాడుతున్నాము, కూడా బ్యాటరీస్ అవన్నీ రెడీ చేసుకుని క్యారీ చేసుకోవడము అదొక పెద్ద టాస్క్ అని తెలిసింది మాకు. ఈ రోజు ప్లాన్ లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో నాకు తెలీదు, మా ఫ్రెండ్ ప్లాన్ చేసింది, నేను ఫాలో అవుతున్నాను అంతే. ఫస్ట్ అయితే పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేసి
ఇక్కడ కార్ తీసుకోవడానికి వచ్చాము. సో కార్ తీసుకుని ఇప్పుడు బయలుదేరుతున్నాము. తినేసాక వి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. కడుపు ఫస్ట్ ట్వెల్ అయింది, లెట్స్ గో. అందులో మాకు 2 అవర్స్ ముందుకు కూడా అలవాటు కదా, సో జెట్ లాగ్ ప్లస్ అవి కూడా ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే ఆకలేస్తుంది ఆల్మోస్ట్, 2 అంటే మాకు 2 అయినట్టు వర్జీనియాలో. లెట్స్ గో. దిలీప్, హౌ డు యు లైక్ ద కార్? మంచిగా దొరికింది యాక్చువల్లీ. లంచ్కి కార్ పిక్ చేసుకున్నాక మెడిటేరియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ ఓకే ఓకే ఉండే. నేను వివాన్కి వర్ణికాకి ఫుడ్ ప్యాక్ చేసుకున్నాను. మనం ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఫుడ్ తెచ్చే లోపల వర్ణికాకి పెట్టేస్తాను. వివాన్ ఈట్స్ బై హిమ్సెల్ఫ్. ఇట్ డిపెండ్స్ అనమాట, కొన్ని రెస్టారెంట్స్ లో వాడు తింటాడు ఇటాలియన్ కానీ థాయ్ కానీ అట్లా. అయితే ఇట్లా మెడిటేరియన్ లో అయితే ఫలాఫల్స్ తింటాడు కానీ రైస్ అంతగా నచ్చదు వాడికి. అండ్ ఆల్సో వర్ణికాకి కార్ సీట్ లో పెట్టే ఫుడ్ పెట్టేస్తాను. నెక్స్ట్ డౌన్ టౌన్ లో అలా డ్రైవ్ చేసాము. ఎక్కువ ఆగి ఏమి దిగలేదు. యూటా సాల్ట్ లేక్ సిటీలో డౌన్ టౌన్ కన్నా వ్యూస్, హై ట్రైల్స్, స్ట్రీమ్స్, లేక్ ఇవే ఎక్కువ ఫేమస్. సో అవే కవర్ చేద్దాం అనుకున్నాము. అండ్ చాలా మటుకు ఇక్కడ హైకింగ్ బాగా పాపులర్ క్యాంపింగ్ తో పాటు. సో అసలు పిల్లల్ని వేసుకుని మనం ఎంతవరకు హైక్ చేయగలము ట్రై చేద్దాం అనుకున్నాము. మేము ఎప్పుడు చేయలేదు. సో ఫస్ట్ అయితే ఎన్సైన్ పీక్, ఇక్కడ పైకి ఎక్కితే మొత్తం సాల్ట్ లేక్ సిటీ అంతా కనిపిస్తుంది. సో ఫస్ట్ అది మమ్మల్ని మేము టెస్ట్ చేసుకోవడానికి ఈ హైక్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. దిలీప్ వన్ని కానీ క్యారీ చేస్తూ హైక్ చేయాలి, నేను వివాహం మామూలుగా చేస్తే సరిపోతుంది. సో దీనికి ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి కొద్దిగా ప్రిపేర్ అవుతున్నాము. మనం ఇలా నేషనల్ పార్క్స్ వెళ్ళాలి, హైక్ చేయాలి, సో కొద్దిగా ఫిట్ ఉండాలి అని చెప్పి దిలీప్ రెగ్యులర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడము, కొంచెం హెల్దీ డైట్ తీసుకోవడము ఇలా ఫాలో అవుతూ ఉన్నాడు. బట్ అది ఇప్పుడు ఎంతవరకు పనికొస్తుంది అని చెప్పేసి చూడాలి. అండ్ ఆల్సో వెదర్ వాజ్ గుడ్, కొంచెం సన్నీ ఉంది కానీ బ్రీజ్ బాగుంది. మరీ 30s లో లేకుండే వెదర్, 20-22 సెంటీగ్రేడ్ లో ఉంది. సో ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ ప్లెజెంట్ అనిపించింది నాకు. హైకింగ్ కి డిఫరెంట్ బేబీ క్యారియర్స్ ఉంటాయి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉండే అనమాట. సో మేము అదే యూజ్ చేసాం, ఇది చాలా బెటర్ గా ఉంది. ఇలాంటి వాటితో హైక్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు మనం రెగ్యులర్ బేబీ క్యారియర్స్ ఉంటాయి కదా వాకింగ్ కి, వాటికి యూజ్ చేసే వాటికంటే ఇది కొంచెం ఇంక్లైన్డ్ హైటే. అండ్ డిస్టెన్స్ కూడా 2 మైల్స్ వరకు ఉన్నట్టుంది. యాక్చువల్లీ ఇనీషియల్ గా దిలీప్ ఎక్కేస్తాడు వర్ణికాని పెట్టుకుని బ్రేక్స్ తీసుకుని అన్నా కానీ అనుకున్నాం, కానీ వివాన్ ఎలా చేస్తాడు ఎక్కలేనంటే వివాన్ ఎత్తుకుని ఎక్కడం కూడా చాలా కష్టం కదా, ఇంకా డ్రాప్ అయి వెనక్కి రావాల్సి వస్తుంది. సో అసలు వివాన్ ఎలా చేస్తాడు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే మాకు. Halfway. Almost. There. It was hard. 70% jump. Dilip is doing really good job. Varnika ne eskun mari ekkutunadu. Workout. At least ninne naaku nin challenge chesukuna. Workout chestunnam kada. Ante workout chesinanta maatrala chaala ettalan ledu gaani at least varun ettali. Fitness endu varuku ane chustunanu. So far ide. Good. Lot better. ఎందుకు ఇవన్నీ అంటే ఎస్ వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ఫన్ ఎక్స్పీరియన్స్. జాగ్రత్తగా వస్తున్న వ్యూ చూసారా, క్రేజీ ఉంది. వివాన్ ఇస్ ఆల్సో డూయింగ్ ఎ వెరీ గుడ్, ఇస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. వివాన్ హై అబ్బు, థాంక్స్ బడీ, హై, డూయింగ్ గుడ్ వర్క్, గుడ్ జాబ్. యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ టు బి ఆ పైకి. ఆ పైకి ఎక్కాలి ఇంకా. ఆ పైకి ఇంకా ఆ పైకి ఎక్కాలి ఆల్మోస్ట్. లెట్స్ గో గైస్. ఇక్కడ వరకు అయితే వచ్చాం సక్సెస్ఫుల్ గా. దిస్ ఇస్ ద వ్యూ. కానీ వివాన్ హాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అస్. మేము కాస్కోకి ఎక్కడికైనా తీసుకెళ్తే ఒక 2 ఐళ్ళు తిరిగాక నా వల్ల కాదు, నన్ను కూడా స్ట్రాలర్ లో వేసుకోండి అనే వివాన్
ఒక్కసారి కూడా నేను ఇంకా నడవలేనని లేదు. ఎంజాయ్ చేసుకుంటూ దారిలో కనిపించే యానిమల్స్ మొక్కలు అన్ని చూస్తూ అక్కడ కనిపించే బోర్డ్ చదవమని అడుగుతూ చాలా హ్యాపీగా ఎక్కాడు. అండ్ దిస్ ఈస్ ద వ్యూ హైక్ చేశాక పీక్ మీద ఇలా కనిపించింది. ఎంత బ్యూటిఫుల్ ఉందో, బ్రీజ్ కూడా భలే బాగుండే. ఇక్కడ కాసేపు కూర్చున్నాము అండ్ మేము హైక్ అయిపోయాక స్నాక్స్ క్యారీ చేసే వెళ్దాం అనమాట. సో అక్కడ కూర్చుని చిన్న పిక్నిక్ లాగా చేసుకుని తినేసి వాటర్ తాగేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. నేను ఈ క్లిప్ గ్రాస్ గాలికి ఎంత బ్యూటిఫుల్ గా వేవ్ అవుతుంది కదా, సో అది క్యాప్చర్ చేద్దామని చెప్పి తీసాను. ఇన్ఫాక్ట్ వీడియోలో 100% న్యాయం జరగలేదు, బయట అయితే ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. పైకి ఎక్కేసాము, ఇప్పుడు రిటర్న్ దిగుతున్నాము. పైకి ఎంత జాగ్రత్తగా ఎక్కామో కిందకి అంత జాగ్రత్తగా దిగాలి. సో క్రేజీ అమ్మా, క్రేజీ అడ్వెంచర్. సో ఫార్ వరు ఇస్ డూయింగ్ గుడ్, వరు కన్నా నేను డూయింగ్ గుడ్ అని చెప్పాలి. ఐ హావ్ టు డూ గుడ్. మా ఆవిడ అందరికి క్యాపులు కూడా మంచి పని చేసింది, లేకపోతే ఈ పాటికలు మాడిపోయేవాడిని కర్రగా. లెట్స్ గో గైస్, గైస్ కమ్ ఆన్, వన్, నెంబర్ వన్, నెంబర్ టూ, లెట్స్ గో. ఇది లేకపోతే కనుక కష్టమవుతుంది. ఎందుకండి వరు నేను అవును, ఎండు ఎండున్నా సరే గాలి బాగుంది అనమాట. సో బాగుంది, నోట్లో పెట్టు అది ఇచ్చే చాలు. ఎక్కడికి వచ్చిన బ్రౌనీలు చాక్లెట్లు ఇంకోటి ఇంకోటి తీసుకుంటా బ్రౌనీ స్మూతీస్ 300 ఇంకా చాలా. అదే ఇక్కడ ఇందులో పేస్ట్రీస్ కూడా ఉన్నాయంటరా, ఇద్దరు పిచ్చి అయిపోతాను. నేను తిన్నప్పుడు ఎప్పుడు కెమెరా నా మీద పెడతాడు, ఆయన మీద పెట్టాడు. నేనేమో చూసుకుంటూ కెమెరాలో నీట్ ఉందా లేదా అని చెప్పి తినాలి, లేకపోతే మళ్ళీ కింద కామెంట్స్ వస్తాయి మీకు తిన్నాం కూడా రాదా అండి. రాదు, మనకి ఎలా తినాలో అక్కడ తిన్నాం వచ్చు, మనకి ఎలా తినాలో అక్కడ. నా ఓన్లీ వీక్నెస్ ఫర్ డెజర్ట్ ఇస్ బ్రౌనీ. బేసిక్ గా వెడ్నెస్డే వరకు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. మేముండేది ఈఎస్టీ ఈస్ట్ కోస్ట్ లో అండ్ మా ఫ్రెండ్ వాళ్ళది మౌంటైన్ టైమ్. సో 2 hours టైం డిఫరెన్స్, దాని వల్ల ఆఫీస్ కూడా 3 కల్లా అయిపోయేది. ఎవ్రీ డే సాయంత్రము లోకల్ లో ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళము. ఈ రోజు ఏమైందంటే కొంచెం విండీగా వర్షం పడుతున్నట్టుంది, సో డ్రైవ్ లో చూసుకునే ప్లేసెస్ కి వెళ్దాం అనుకున్నాము. ఈ బ్రైడల్ వేల్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. ఈ ఫాల్స్ బ్రైడ్ కి వేల్ ఉంటుంది కదా అలా ఉన్నాయి, సో దానికి అందుకే ఆ పేరు వచ్చిందంట. దాని మీద వరకు హైక్ కూడా చేస్తున్నారు చాలా మంది, బట్ మేమైతే మంచిగా కప్పు కాఫీ తీసుకుని దాని ముందు కూర్చుని ఫాల్స్ చూస్తూ కబుర్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ లేక్ వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా చాలా ప్లెజెంట్ గా చాలా బాగుండే. పిక్నిక్ వెళ్దాము అనుకుని స్నాక్స్ అవన్నీ కూడా కార్ లో పెట్టుకున్నాం, బట్ ఇట్ స్టార్టెడ్ రెయినింగ్. వివాన్ లేక్ నేను దగ్గర నుంచి చూస్తా స్టోన్స్ వేస్తాను అంటే ఇంకా అంబ్రెల్లా పట్టుకుని వివాన్ ఒక్కడిని మాత్రం కొంచెం దగ్గర వరకు తీసుకెళ్లాం. వారిని కానీ బయటకు తీసుకురాలేదు, బికాస్ ఇంకా ట్రిప్ ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నాము. వర్షంలో తడిసి వారినిక ఏమన్నా సిక్ అయితే మళ్ళీ అంతా అప్సెట్ అవుతుంది ప్లాన్. అండ్ అప్పటికే దానికి లైట్ గా కోల్డ్ కూడా ఉంది. బెటర్ సేఫ్ దాన్ బీ సారీ అని చెప్పేసి వర్ణిక నేను కార్ లోనే ఉన్నాము. దిలీప్ వివాన్ ఇలా బయటకు వచ్చి మొత్తం కాసేపు వివాన్ ఎంజాయ్ చేసే వరకు ఉండి ఇంకా రిటర్న్ డ్రైవ్ స్టార్ట్ చేసాము. సో వింటర్ లో మౌంటైన్స్ అంతా స్నోతో నిండిపోతాయి అండ్ స్కీ రిసార్ట్స్ లో స్కీయింగ్ ఇదంతా కూడా చాలా అవుతుందంట. బట్ బాగా పైకి డ్రైవ్ చేస్తే మౌంటైన్స్ మీద ఇంకా కొద్దిగా స్నో ఉంది, పూర్తిగా మెల్ట్ అవ్వలేదు. సమ్మర్ యాక్చువల్లీ 100% స్టార్ట్ అవ్వలేదు కదా, అందుకే మేము కూడా కొంచెం ముందే వెళ్ళొద్దాము. సమ్మర్ పీక్ లోకి వెళ్ళామంటే హైక్స్ అవి ఎండలో చేయడం చాలా కష్టం, పిల్లలతో వడదెబ్బ తగిలేస్తుంది, డిహైడ్రేట్ అయిపోతాము అని చెప్పేసి స్పెసిఫిక్ గా మే లో ప్లాన్ చేసుకున్నాము. జూలై ఆగస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ హీట్ ఉంటుందండి. మంచి మంచి లొకేషన్స్ కి వెళ్తున్నాం, కెమెరా కూడా చేతిలో ఉంది.
పిక్చర్స్ దిగడం సహజము. ఫ్యామిలీ పిక్చర్ ఈజ్ అ డ్రీమ్. ఎంత ప్లాన్ చేసి అవుట్ఫిట్ చేసి ఒక్క పిక్చర్ అని బతిమాలినా గానీ అస్సలు వివాన్కి ఫొటోస్ దిగడం కొద్దిగా కూడా ఇష్టం ఉండదు. లిటరల్లీ డీల్ మాట్లాడతాడు, 2 ఫొటోస్ అంటే 2 అంటాడు. ఇంకా అసలు దాంట్లో నేను కళ్ళు మూసినా, దిలీప్ కళ్ళు మూసినా, వర్ణిక చూడకపోయినా అయిపోయింది నా 2 ఫొటోస్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వాడితో ఫోటోలు దిగడం బాగా కష్టం అయిపోయింది. కుస్తీ పడుతున్నాం ఇక్కడ, ఎట్లయినా ఫ్యామిలీ పోర్ట్రేట్ ఒకటి తీసుకుందాం అని చెప్పేసి. వర్ణిక ఏమో అస్సలు చూడదు, అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది నవ్వుతూ ఉంది. అలా ఫస్ట్ 3 డేస్ ఆఫ్ ట్రిప్ అయితే రీట్ అయ్యాయి, బట్ ఇట్ ఈస్ జస్ట్ బిగినింగ్. నెక్స్ట్ 4 డేస్ ఏ మెయిన్ థింగ్, మనం చాలా నేషనల్ పార్క్స్ అండ్ అరిజోనా కూడా కవర్ చేయబోతున్నాము. అన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాము. మిస్ అవ్వకూడదంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, టేక్ కేర్.